నమస్కారం వార్తలకు స్వాగతం రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత కే మోహన్ కుమార్ జెడ్పీసీఈఓ సూర్యప్రకాష్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8 గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇటీవల జరిగిన గ్రామస్థాయి మున్సిపల్ స్థాయి ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు 80%కు పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు అదే చైతన్యంగా ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా 2409 పోలింగ్ కేంద్రాల పరిధిలో 20,04,417 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు వీరిలో పురుషులు 9,91,054 మంది మహిళలు 10,13,253 మంది ఇతరులు 110 మంది ఓటర్లు ఉన్నారన్నారు ఎన్నికల నిర్వహణ కోసం 17,204 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఇంతియాజ్ తెలిపారు రిటర్నింగ్ అధికారులు 46 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 46 మంది పీఓలు 3,150 మంది ఏపీఓలు 3,152 మంది పోలింగ్ సిబ్బంది 9,335 మంది విధుల్లో పాల్గొంటారన్నారు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గాను జోనల్ అధికారులు 160 మంది రూట్ ఆఫీసర్లు 280 మంది మైక్రో అబ్జర్వర్స్ 679 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ 98 మంది ఎంసీసీ బృందాలు 92 మంది సర్వేయల్ టీమ్స్ 91 మంది అకౌంటింగ్ టీమ్స్ 75 మంది పాల్గొంటారన్నారు మొత్తం 125 జోన్లు 234 రూట్లలో రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు మొత్తం 11,883 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు పోలింగ్ సిబ్బందికి ఏప్రిల్ 4న మైక్రో పరిశీలకులకు ఏప్రిల్ 5న కౌంటింగ్ సిబ్బందికి 6వ తేదీన శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లాలో 49 మండలాలు ఉండగా 41 మండలాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు మచిలీపట్నం పెనమలూరు జగ్గయ్యపేట మండలాల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు ఉంగుటూరు మండవల్లి జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవటంతోనూ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మరణించినందున జీ కొండూరు విస్సన్నపేట పెడన జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న 41 జెడ్పీటీసీ స్థానాలకు 159 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు జిల్లాలో 49 మండలాల పరిధిలోని 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు మొత్తంలో 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని గ్రామాల విలీనం తదితర కారణాల వలన 89 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని 6 స్థానాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మరణించిన కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు అవి నాగాయలంక పరచివర ముదినేపల్లిలోని ముదినేపల్లిట్టు వనదుర్రు గన్నవరంలో అల్లాపురం పెనుగంచిప్రోలులో కొనకంచి నూజువీడిలో దేవరగుంట ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు నమస్కారం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి దానికి సంబంధించిన కౌంటింగ్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై జరుగుతుంది 10వ తేదీ మన కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది మన జిల్లాలో మొత్తం రూరల్ మండలాలు 49 ఈ మండలాల్లో 3 చోట్ల ఎన్నికలు నిలిపివేయబడ్డాయి దీనికి ప్రధానమైన కారణం ఏమంటే అప్గ్రేడేషన్ ఇంటూ మున్సిపాలిటీస్ అవడంతో మనకు పెనమలూరు మండలము ఆగిపోయింది అలాగే జగ్గయ్యపేట అలాగే మచిలీపట్నం ఇక్కడ కొన్ని గ్రామాలు మున్సిపాలిటీస్లో విలీనం అవడం వల్ల మనకు ఇక్కడ మనకు ఈ 3 మండలాల్లో ఆపివేయడం జరిగింది అలాగే 2 మండలాలు మన జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి దీంట్లో ఉంగుటూరు మండవల్లి ఈ 2 మండలాల్లో ఏకగ్రీవంగా మనకు ఎన్నిక కాబడ్డారు అలాగే అభ్యర్థులు 3 చోట్ల మరణించి ఉన్నారు ఇక్కడ మనకు జీ కొండూరు విస్సన్నపేట మనకు పెడన మనకు జీ కొండూరులో వచ్చేసి మనకు ఒక బీఎస్పీ అభ్యర్థి మనకు చనిపోవడము అలాగే విస్సన్నపేటలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడము జీ కొండూరు మరియు పెడనలో కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చనిపోవడంతో ఆ 3 చోట్ల మనకు లేవు వెరసి మొత్తము 8 మండలాల్లో మనకు ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవు కాబట్టి మనకు 41 జెడ్పీటీసీలు స్థానాల్లోనే మనకు ఎన్నికలు జరుగుతాయి టోటల్ 49 దాంట్లో 3 మనకు విలీనం కావనందుకు
జరగట్లేదు రెండు ఏకగ్రీవము మూడు అభ్యర్థులు మరణించినందువల్ల మనకు జరగట్లేదు సో 41 స్థానాలకు మరి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో మనకు ఈ 41 స్థానాలకు సంబంధించి 159 మంది అభ్యర్థులు మనకు పోటిలో ఉన్నారు మనకు దీంట్లో అన్ని పార్టీల వారు మనకు ఉన్నారు ముఖ్యంగా 151 మనకు అభ్యర్థులు 159 మనకు ఉన్నారు అలాగే ఎంపీటీసీ స్థానాలు జిల్లాలు టోటల్ గా 812 ఈ 812 లో మనకు ఎన్నికలు నిలిపివేయబడినవి 89 ఈ 89 లో 69 చోట్ల మనకు ఏకగ్రీవం అయ్యాయి 69 చోట్ల ఏకగ్రీవము 6 చోట్ల అభ్యర్థులు మరణించిన కారణంగా మనం ఎన్నికలు జరపట్లేదు 14 చోట్ల మనకు ఈ అప్గ్రేడేషన్ అయ్యాయి కాబట్టి మున్సిపాలిటీస్ అక్కడ జరగట్లేదు మొత్తంగా 89 జరగట్లేదు మనకు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న ఎంపీటీసీ స్థానాలు 648 అలాగే ఇక్కడ మనకున్న అభ్యర్థుల సంఖ్య 1631 ఇది మనకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అలాగే మొత్తం ఇప్పుడు మనకు పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకుంటే 2409 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి దీంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య 204417 దీంట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది మనకు 870 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే సమస్యాత్మకమైన మనకు అలాగే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు కూడా 915 మనకు హైపర్ క్రిటికల్ అనేవి మనకు గుర్తించడం జరిగింది టిడ్కో గృహాలకు అన్ని మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ తెలిపారు టిడ్కో గృహాలకు అన్ని మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ తెలిపారు రుద్రవరంలో టిడ్కో నిర్మిస్తున్న G+3 గృహాల వాస్తవ నిర్మాణ పరిస్థితులను వివరించేందుకు లబ్ధిదారులను నిర్మాణ ప్రాంతానికి తీసుకువెళ్లి అవగాహన కల్పించారు ఈ గృహాల నిర్మాణాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్తగా పనులు అప్పగించడం జరిగిందని పనులు పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత లంక సూరిబాబు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్నంలో టిడ్కో సంస్థలు నిర్మిస్తున్న G+3 ఇళ్ల గురించి ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వం 2016లో మనుషులకి ఇళ్ళు కట్టించేస్తాం సంవత్సరం లోపు మీకు ఇచ్చేస్తామని చెప్పి డబ్బులు కట్టించుకోవటం జరిగింది కానీ అవి ఇప్పటికీ వాళ్ళు ప్రభుత్వం అయిపోయింది ఆ లోపు ఇచ్చేస్తామన్న ఇళ్ళు ఏ పరిస్థితిలోనే మీకు మా వెనకుండి కనపడుతుందండి ప్రతి ఒక్కరిని నమ్మించి ఇంత మోసం చేసి ఆ ప్రభుత్వం ఇప్పుడేదో తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాం మీతో పాలు పొంగిచ్చేస్తామని చెప్తున్నారు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో సంస్థలకు కూడా వాళ్ళకు కూడా 3200 కోట్లు మన జగనన్న గారు ఇచ్చారండి ఈ సంస్థల నిమిత్తం అవి ఇప్పటికి ఇప్పుడు పనులు పునరుద్ధరిస్తున్నారు వీళ్ళకి పేదవాళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్న జగనన్న గారి కోరిక మేరకు మన పేరు నాని గారు కృషి వల్ల వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ సంస్థలు వర్క్ బిగిన్ అవ్వటం జరుగుతుందండి ఇలా జరుగుతున్న కార్యక్రమం వీళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నా సరే సంవత్సరంన్నర పడుతుందండి ఇల్లు పూర్తయ్యేటప్పటికి కాకపోతే ప్రజలకు ఉన్న అపోహను తొలగించడం కోసం మన మంత్రివర్యుల పేరు నాని గారు వాళ్ళకి ఇల్లు స్థలాలు వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నాయో చూపించమనటం జరిగిందండి వాళ్ళని తీసుకొచ్చి మనం చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అన్యాయం చేయకుండా కట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇల్లు లేని పక్షంలో కొంతమందికి స్థలాలు ఇచ్చేశారండి ఆ స్థలాలు ఇవ్వకుండా ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం పరంగా తెలియజేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా సంవత్సరంన్నర లోపు వాళ్ళని ప్రతి ఒక్కరికి ఇల్లు పూర్తి చేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరుగుతుంది దీన్ని వాళ్ళు అర్థం చేసుకుని సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రుద్రవరం టిడ్కో ఈ స్థలం దగ్గరికి ఇళ్ళకు ఏదైతే కేటాయించారో ఆ స్థలం దగ్గరికి మరి లబ్ధిదారులందరినీ మరి ఈ ఉదయం తీసుకుని వచ్చి ప్రతి బ్లాక్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వారికి కేటాయించిన ఇళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది వారికి చూపించి వాస్తవాలను వారికి తెలియజేయాలని చెప్పేసి మేము నడుం బిగించి ఈ రోజున మేయర్ గారు అలాగే డిప్యూటీ మేయర్లు వారిద్దరూ కూడా మరి లబ్ధిదారులను తీసుకొని మా ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది కమిషనర్ గారితో కలిసి ఈ రోజున ఇంత బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఈ ఇళ్ల విషయంలో మరి గత ప్రభుత్వం వారి యొక్క వైఫల్యాలు వాళ్ళ చేతకాంతనం వల్ల ఎన్నో కలిబలి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మీకు ఇదిగో ఇల్లు ఇచ్చేస్తాం అదిగో ఇల్లు ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళ చేతిలో కాగితాలు అయితే పెట్టారు కానీ వాళ్ళకి ఎటువంటి ఇళ్ల సౌకర్యం కల్పించలేదు
ఇంకా చెప్పాలంటే ఈ రోజున నిదుల కేటాయింపు విషయంలో గాని అలాగే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గాని ఇక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ గాని వాటర్ గాని అలాగే డ్రైనేజ్ సిస్టం గాని ఏది ఆలోచించకుండా తలా తోక లేకుండా మరి ఈ రోజున అలాంటి ప్రారంభించారు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారు నడుం బిగించి రివర్స్ టెండరింగ్ లో మరి లాభాల బాటలో మళ్ళా ఈ టిడ్కో అంటే ఏదైతే ప్రజలు నష్టపోతున్నారో ఆ నష్టపోకుండా రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి పెడతామనే ఒక మంచి సంకల్పంతో మరి ఆయన ముందుకొచ్చి ఇవన్నీ మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఈ ప్రారంభం చేయటం జరిగింది అయితే వాస్తవంగా మరి ఇక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ని టిడ్కో అధికారుల్ని సంస్థను సంప్రదించినప్పుడు సుమారుగా మరి సంవత్సర కాలం పట్టుద్దండి మాకు ఇవి పూర్తిగా చేయాలనంటే అని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు దాన్ని బట్టి మళ్ళా లబ్ధిదారులకి ఎవరి ప్లాట్ ఏ బ్లాక్లో ఎవరి ఫ్లాట్ ఏ బ్లాక్లో వస్తుంది ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటుంది అనేది వారికి క్లియర్గా చెప్పి చూపించి మరి మీ ఇంటి పరిస్థితి ఈ స్థాయిలో ఉంది మేము బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మంత్రివర్యులు పేర్నాని గారు మరి వారి యొక్క కృషితో త్వరగా వీటిని మరి పని ముగించి మీకు అప్పచెప్తామని చెప్పేసి వారికి తెలియజేస్తూ మరి ఎవరిని కూడా పట్టణంలో ఉన్న G+3 లబ్ధిదారులు ఎవరు కూడా మీరేం భయపడాల్సిన పని లేదు నాని గారి మీద నమ్మకం ఉంచండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ ఇల్లు కట్టి మీకు అప్పచెప్తారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం G+ బిల్డింగ్ దగ్గరికి లబ్ధిదారులందరినీ 50 డివిజన్లో ఉన్న అందరినీ కూడా రో ఉదయం 200 మందిని సాయంత్రం 200 మంది తీసుకొచ్చి మీకు ఈ ఇల్లు ఏ పొజిషన్లో ఉన్నాయి ఎట్లా ఇక్కడ మీరు జీవనం చేస్తారు ఇక్కడ ఉండగలరా ఉండలేరా అనేది అపోహాలని తొలగించడానికి కోసం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్వయంగా వాళ్లే చూసి ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడ ఎలా ఉంటామని చెప్పి వాళ్లే మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు మేము ఇచ్చాం GPS బిల్డింగు వాళ్ళకి ఇవ్వట్లేదు మేము తీసుకొచ్చి కొండ తీసుకొచ్చి పాలు పొంగిచ్చేస్తాం పసుపు కుంకుమ జల్లేస్తాం మీరు వచ్చేసి గృహప్రవేశాలు చేయాలంటున్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ లబ్ధిదారులు ఉండగలవరా ఒక స్లాబ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక వాటర్ లేదు ఒక కరెంట్ లేదు ఒక రోడ్డు లేదు ఈ వాడుకునే నీళ్ళు ఎటు వెళ్తా కూడా అసలు ఏమీ సౌకర్యాలు లేవు అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని మీ శ్రీపేస్ బిల్డింగ్లు ఇచ్చాం వాళ్ళు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అంటున్నారు ఇవాళ చెప్తున్నాం ఇవాళందరినీ కూడా GPS బిల్డింగ్ ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పేర్నాని గారి నాయకత్వంలో సంవత్సరంలో మీరిచ్చిన బిల్డింగులకి మీరు డబ్బులు కట్టించుకొని ముక్కు పిండి ఒకళ్ళ దగ్గర 25,000 50,000 లక్ష రూపాయలు 500 రూపాయలు కట్టించుకొని డబ్బులు ఇల్లు ఇచ్చారు వాళ్ళకి ఇవాళ 30 లక్షల చిలుకు పై చిలుకు పట్టాలు ఈ బందర్ పట్టణంలో ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద బందర్లో 20,000 పై చిలుకు పట్టాలు ఇస్తున్నాం ఎవరి దగ్గర కూడా రూపాయి లబ్ధి తీసుకోవాలా మీకు కింద బ్లాక్ కింద ఫ్లోర్ ఇస్తే ఒక రేటు పై ఫ్లోర్ ఇస్తే ఒక రేటు నీకు రుద్రవరంలు ఇస్తే ఒక రేటు గోసంగంలు ఇస్తే ఒక రేటు అలా జన్మభూమి కమిటీ వాళ్ళు గతం ఉన్న పాలకులు బట్టలు పిండినట్టు పిండేసి జనాల్ని డబ్బులు వసూలు చేసి ఈ పరిస్థితిలో పెట్టి పాలు పొంగిచ్చేస్తామంటున్నారు మీరు రండి మీరు అందరిని తీసుకొని రండి మీరు ఇచ్చిన లబ్ధిదారులందరినీ ఏ పరిస్థితిలో మిమ్మల్ని పేడ నీళ్ళతో కొడతారు ఇలాగుంటే మేము ఏ పరిస్థితిలో ఉంటామని మేము అందుకనే ఇవాళ చెప్తున్నాం మిమ్మల్ని విమర్శిస్తున్నామని కాదు మేము సంవత్సరం పోయిన తర్వాత ఇప్పించలేకపోతే మమ్మల్ని అలాగే తిడతారు మేము అందుకనే మేము ఒకటే చెప్తున్నాం సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని ఇవాళే తెలియజేసి నాని గారి ద్వారా నాని గారు కూడా మొన్న వచ్చి చూసేలేరు అన్ని ఆయన విషయాలన్నీ తెలుసు సంవత్సరంలో మళ్ళీ వీళ్ళందరూ మొఖాల్లో చిరునవ్వు కోసం మేము పాలు పొంగిచ్చి వాళ్ళ ఇంట్లో భోంచేసి వెళ్తామని చెప్పి మళ్ళీ సంవత్సరంలో తెలియజేస్తున్నాం హలో నమస్తే అండి మరీ ఇట్లా పెట్టేశారండి మాకు అసలు ఇల్లు లేదు ఏమీ లేదండి మా నాన్నగారు చనిపోతే అద్దె ఉంటే కూడా ఉన్నవలేదు సార్ గారు ఇప్పుడు ఇలా ఉన్నాయి మాకు మరి ఎప్పటికి ఇస్తారో ఎప్పటికి చేస్తారో అద్దీలు కట్టుకోలేకపోతున్నాం ఈ కరోనా వచ్చి అసలు మమ్మల్ని పనులకు వెళ్తానికి కూడా లేకుండా ఉందండి చచ్చిపోవాలనిపిస్తుంది సార్ గారు మాకైతే మా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకుని ఈ సార్ జగన్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత అమ్మఒడిని పెట్టారు చేయుతని పెట్టారు మా అందరికీ కూడా కొంచెం తోడుగా ఉన్నారు మాకు మాట్లాడటం కూడా చేత కాదండి ఎప్పుడు మాట్లాడలేదు మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకేమన్నా సాయం చేసి కొంచెం మాకు పూర్తి చేసి ఇవి సార్ గారు ఇస్తారని జగన్మోహన్ రావు గారు అన్న ఇస్తారని మేము ఆశపడుతున్నామండి కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గమని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ అన్నారు కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు నిబంధనలు పాటించడం ద్వారా కరోనాను ఎదుర్కొనవచ్చన్నారు 38వ డివిజన్ సచివాలయంలో వ్యాక్సిన్ ప్రక్రియను ఆమె ప్రారంభించారు 45 ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు తంటిపొడి కవిత, లంకా సూరిబాబు, కార్పొరేటర్ అన్నం ఆనంద్, ఎస్ఎన్ గుప్తా, శ్రీకాకుళపు రేణుకరాణి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి, కోవిడ్ వ్యాక్సిన్ జరుగుతుందండి. దీని నిమిత్తం ఫస్ట్ చల్మనశెట్టి ఆంజనేయ గారు వేసుకున్నారు. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అపోహలన్నీ పక్కన పెట్టి వ్యాక్సిన్ వేసుకోవాల్సినగా కోరుకుంటున్నాము. దీనివల్ల అందరికీ ప్రయోజనమే కానీ ఎలాంటి ఇది జరగదండి. దీన్ని అందరూ గుర్తించుకుని వ్యాక్సిన్ వేసుకోవాల్సినగా కోరుకుంటూ సెలవు. రెండో డివిజన్లో జగన్ గారి ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మరి చల్మనశెట్టి ఆంజనేయులు గారు సెకండ్ డోసు వేయటం జరిగింది. ఆయన మరి ఆయన చాలా బాగుంది అని అన్నారు. కాబట్టి ఎవరు భయపడకుండా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు వేయించుకోవాల్సిందే కోరుకుంటాం. ఈరోజున 38వ వార్డులో కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం, అట్లాగనే ఈ వార్డులో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడవాళ్ళని మగవాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభుత్వం వే. బయట చాలా చోట్ల 500కి 600కి వేస్తున్నారు, అవన్నీ మీరు వేయించుకోవద్దు. ప్రభుత్వం ఎక్కడైతే ఏర్పాటు చేసి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేస్తుందో అక్కడే మీరు వ్యాక్సిన్ వేయించుకొని చూస్తే మీకు రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ పరంగా మీకు మేము డాక్టర్ గారితో వాళ్ళతో సంప్రదించి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాకి ప్రయత్నం జరుగుద్ది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. 1వ డివిజన్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్ను కార్పొరేటర్ జోగి చిరంజీవి ప్రారంభించారు. 1వ డివిజన్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్ను కార్పొరేటర్ జోగి చిరంజీవి ప్రారంభించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు వయస్సు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా మరొకసారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సచివాలయాల్లో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించడం జరిగిందన్నారు. సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం 1వ డివిజన్ నందు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం డాక్టర్ అమూల్య గారి ఆధ్వర్యంలో, అలాగే మన సచివాలయ ఏఎన్ఎం గారు, మన ఆశా వర్కర్లు, అలాగే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ మరియు ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ 1వ డివిజన్కు విచ్చేసి ప్రజలందరినీ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని మనం గత 3-4 రోజుల నుంచి కూడా వాలంటీర్ల ద్వారా మేము కూడా అందరికీ కూడా పర్సనల్గా ఫోన్లు చేయటం, ఇట్లా అవేర్నెస్ తీసుకొచ్చాం. ఈరోజు మన సచివాలయం నందు 1వ డివిజన్ సచివాలయం నందు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంది. అక్కడ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. కావున మన డివిజన్లో ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకుని కరోనా మహమ్మారిని దరిచేయనివ్వకుండా ఉండటానికి కోసమని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మన రాష్ట్ర మంత్రివర్యులు పేర్ నాని గారి ఆధ్వర్యంలో మన మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా మన సచివాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యాక్సినేషన్ వేసుకోవడం ద్వారా మనం చూసాం గతంలో ఈ కోవిడ్ మహమ్మారి ఎంత ఇబ్బంది పెట్టిందో. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మనందరం వ్యాక్సినేషన్ వేసుకోవడం ద్వారా ఈ కోవిడ్ దరిచేరనివ్వకుండా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారికి, మరి వచ్చిన సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది అందరికీ, సచివాలయం సిబ్బంది అందరికీ, వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ప్రజలందరికీ శుభోదయం అండి. మరి అర్బన్ హెల్త్ సెంటర్లో సచివాలయాల పరిధిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా మరి 1వ వార్డులో ఇవాళ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరి కార్పొరేటర్ గారి చేతుల మీదగా ప్రారంభించాము. మరి ఇవాళ ఇక్కడ 600 ప్రజల మందికి మేము టార్గెట్గా 100 డోసులతో మేము వేయడానికి సిద్ధపడి ఉన్నామండి. సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుద్ది. వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. వ్యాక్సిన్ వేసాక ఏమి ఇబ్బందులు ఏమి ఉండవండి. అరగంట మిమ్మల్ని అబ్జర్వేషన్లో ఉంచి మా సిబ్బంది ఎప్పుడు మీకు తోడుగా ఉంటారని, మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉంటారని అరగంట సేపు కూర్చోబెట్టాక మిమ్మల్ని పంపిస్తామండి. వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరుకుంటున్నాం. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, సీనియర్ సిటిజన్గా ఇంకా 2 నెలల్లో రిటైర్ కాబోతున్న నేను రాత్రి వార్డు వాలంటీర్ ఫోన్ చేసి ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 3 రోజుల క్రితమే నేను ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ఆన్లైన్లో చేద్దామని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ సర్వీస్ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మార్నింగ్ 8 కల్లా వచ్చాను. ఆల్రెడీ నాకు వ్యాక్సినేషన్ చేశారు. ఒక అరగంట అయింది. ఇప్పటిదాకా నథింగ్ హ్యాపెండ్. చాలా హ్యాపీగా, హెల్దీగా, యాక్టివ్గానే ఉన్నాము. కనుక వీటి మీద ఉన్నటువంటి అపోహలు ఏదైతే ఉందో వాటినన్నింటినీ తొలగించుకొని
ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మొదటి విడతగా ఇస్తున్నారు. మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి ఇదే గ్రామ సచివాలయంలో మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేస్తారు. కనుక ఎవ్వరు కూడా వెన్యూ కోసం కంగారు పడాల్సిన పని లేదు. ఒకటో వార్డు సభ్యులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఒకటో వార్డు ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశము క్రియేట్ చేసినటువంటి కార్పొరేటర్ చిరంజీవి గారికి మా వార్డు తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పిస్తూ రెండవ డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెండవ డివిజన్ కార్పొరేటర్ పరింకాయల విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డివిజన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండవ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని మాచవరం, వలందపాలెం, అలాగే ఆనందపేట, దేవుడి చెరువు, మాచవరం మెట్టు ప్రాంతాల్లో కరోనా మీద మన పైన తిరిగి మళ్ళీ మరోసారి దాడి చేయటానికి అది పూర్తి ప్రయత్నం కాకుండా డైరెక్ట్గానే మాచవరం ఏరియాలు ఇప్పటి రావటం అనేది ఓ 15 మంది దాకా ఇప్పటికే వచ్చింది. దాన్ని ఎదుర్కొంటానికి భయపడకుండా దీనికల్లా ధైర్యమే ప్రధానంగా ముందుకెళ్తే ఈ కరోనా మనల్ని ఏమీ చేయలేదని అవగాహన కోసం కేవలం భౌతికంగా మనుషులు దూరం పాటిస్తాం, మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే ఈ కరోనా మన దగ్గరికడ రాదని చెప్పడం కోసం ఈ రెండవ డివిజన్ ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వాళ్ళు క్యాంపింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో సచివాలయానికి సంబంధించిన ఎంప్లాయీసు, అలాగే వాలంటీర్సు, అలాగే కొద్దిమంది వార్డు ప్రజలు పాల్గొనడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నారు. పెడనలో నాటుసారా అమ్మిన, తయారు చేసిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీఎస్పీ మాసూం బాషా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో మొత్తం 115 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 5,000 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేసి 100 లీటర్ల నాటుసారాను, తయారీకి ఉపయోగించే సామాగ్రి, గ్యాస్ పొయ్యిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్లో డీఎస్పీలు శంకర్, ప్రభాకర్, సిఐలు కొండయ్య, శ్రీనివాస్, అంకబాబు, 8 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బందర్ సబ్ డివిజన్ సిబ్బంది, అదేవిధంగా ఎస్సీబీ అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది అందరూ దాదాపు 115 మంది కలిసి ఇక్కడ కార్డర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. పెడన పోలీస్ లిమిట్స్లో దక్షిణ తెలుగు పాలెం, డీటీ పాలెంలో ఈ ఉదయం 4 గంటల నుంచి కార్డర్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5,000 లీటర్లు జాగ్రీ వాసి బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. 100 లీటర్ల నాటుసారాన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నాటుసారా తయారీకి వాడే ఈ కాగులు, అదేవిధంగా డ్రమ్ములు, గ్యాస్ స్టవ్స్, సిలిండర్స్, బెల్లము, ముడి బెల్లము, అదే అమ్మోనియా, ఈ విధంగా అన్నీ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తయారీదారులు ఎవరు దొరకలేదు. ఈ మొత్తం దీంట్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్లో 115 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో మా ఎస్పీ గారు పరివర్తన ప్రోగ్రాం ద్వారా మొత్తం నాటుసారా నిర్మూలనకు ఇవన్నీ ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాము. అన్నీ మనము పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, ఎస్సీబీ సిబ్బంది అందరూ సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాటుసారా కాయడం కానీ లేకుంటే అక్రమ మద్యం కానీ ఇటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, వీటన్నిటిని అణచివేస్తాము. ఎవరైనా కానీ ఇటువంటి కేసు ఇక్కడ దీంట్లో దొరికిన వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. షీటులు, షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ నేర చరిత్రని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇటువంటి అక్రమ మద్యం తయారీ కానీ, అక్రమ మద్యం రవాణా కానీ, నాటుసారా కానీ ఇటువంటి వాటన్నింటినీ కఠినంగా అణచివేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నేర చరిత్రను బట్టి పీడియాక్స్ కూడా పెడుతున్నాము.
పర్టిక్యులర్ ఇంట్లో పర్టిక్యులర్ ఏరియాలో పర్టిక్యులర్ అడ్రస్ లో బెటర్ కాబట్టి పుట్టల్లో చెట్టల్లో వాళ్ళు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే సీక్రెట్ రహస్య ప్రదేశాల్లో ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టడానికి చేస్తుంటారు మనం ఫస్ట్ డిస్ట్రాయ్ చేస్తాం మనం టార్గెట్ అది తర్వాత దాన్ని సీజ్ చేస్తాము తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసెస్ కట్టి అరెస్ట్ చేస్తాము అలాగే పోలీస్ సిబ్బందితో కలిసి అలాగే మొక్కలు చూడాలి ఐపీఎస్ గారు ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఈరోజు ఇక్కడ పెద్ద మొత్తంలో కాలర్స్ వచ్చేసిందండి 5000 లీటర్ల బెల్లం పానకం అలాగే 100 లీటర్ల నాటసార్ అయింది సీజ్ చేశాము తర్వాత ఇందులో ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం నాగలంక మండలంలో పరిసే ఏసయ్య నేతృత్వంలో టీడీపీ నుంచి 30 కుటుంబాలు వైసీపీలోకి చేరాయి నాగలంక మండలం పరచివర మాజీ ఎంపీటీసీ పరిసే ఏసయ్య నేతృత్వంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు నాగలంకలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరందరూ అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో పార్టీలో చేరారు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దివి ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు మండల పార్టీ అధ్యక్షుడు బోగాది శేషగిరిరావు మద్ది చిన్నారి జడ్పీటీసీ అభ్యర్థి మోకా బుచ్చిబాబు మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన మండల పార్టీ సమావేశంలో ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలు చర్చించారు మొత్తం ఎన్నైతే మున్సిపాలిటీలో కార్పొరేషన్ జరిగితే ఒక్క మన జేసీ దివాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ తప్ప అవి కూడా 2 ఓట్లు దానితో మొత్తం అంతా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కారణం దీనికి ఎవరంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్పారో అది చేసుకుంటా వెళ్ళారో అయినారో నమ్మకంతో జగన్ కొట్టేశారు ఆల్మోస్ట్ అది ఇప్పుడు కూడా ఎన్నికలు ఈసారి కూడా అన్నీ అట్లాగే జరుగుతాయి ఎవరు అడ్డారో నాగానికి నేను మిగులు తగ్గుకుంటా పలానా ఈసీన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు ప్రశ్నించుకుందాం ఇంతకు ముందే నాకు జేసీ దివాకర్ రెడ్డి గారితో నాకు చిన్న పరిచయం ఆయన ఒక రోజు మాట్లాడుతా ఏమయ్యా నీ ఓడు మా ఓడిలే నీ ఓడు కలిపితే కంటాడు మా ఓడు బ్రహ్మాండం మా ఓడి డబ్బుకి ఎవరు ఆగలేరు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటారు పనికొస్తారు తప్ప దేనికి పనికిరాలే వీళ్ళు నాకు తెలిసి నేను చెప్తానే ఉన్నాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ పెడితే పెట్టావు అంటాడు ఇప్పుడు అదే జరిగిందని చెప్పాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే మళ్ళీ ఎటువంటి పరిణామం వస్తుందని చెప్పి ఎన్నికల బహిష్కరించారు తప్ప ఈసీ మీద కోపము లేకపోతే ఇంకోటి కదా ఆయన ఎన్నికలు పెట్టమని కదా నువ్వు తీసుకొచ్చింది పంచాయతీ ఎన్నికలు పెట్టుకున్నాడు జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు పంచాయతీ ఎన్నికలు తీసుకొచ్చి పెట్టాడు వద్దనుకున్నా కావాలని చెప్పింటే మళ్ళీ ఇప్పుడే పరిశీలిస్తాను కారణం చక్రమోహన్ రెడ్డి గారు హవా చక్రమోహన్ రెడ్డి గారు అవలంబించిన పద్ధతి జనం ప్రతి ఇంట్లో ఎంతకు ముందు మీ అందరికీ చెప్తున్నాం తెలుగుదేశంలో కూడా మనకు ఓటుంది రేపు మీరు తిరిగేటప్పుడు ఒక చిన్న పాప కనపడితే 4 ఏళ్ళ పాప 5 ఏళ్ళ పాప కనపడితే బాబు కనపడితే అయ్యా మీకు అమ్మఒడి పడిందని అడిగాడు పడిందని చెప్తాడు నేను నా ప్రసారం అర్థం చేస్తాను పడిందని చెప్పాడు ఎవరు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎవరికి ఓటేద్దామంటే పేద ప్రజలు కూడా చాలా అమ్మఒడి పథకం ద్వారా నాడు నేడులో భాగంగా స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ల కంటే ధీటుగా తీర్చిదిద్ది పేద ప్రజల పిల్లలు కాన్వెంట్లో చదువుకునే పిల్లల కంటే కూడా బాగా చదువుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కంటే కూడా పేదల కోసం ఆయన ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా చాలా గొప్పది బిడ్డ పుట్టి కలిగిన ఆహారం ఇస్తే
పిల్లల తెలివితేటలు పెరుగుతాయి. వారు కూడా ధనికుల పిల్లలాగా చదువుకోగలుగుతారు, మంచి ఉద్యోగాలు చేయగలుగుతారు. గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ అభివృద్ధికి ఉపయోగపడద్దని జగన్మోహన్ రెడ్డి గారు అంత లోతుగా ప్రతి కార్యక్రమం ఏదో విధంగా కరోనా 2% ఉన్నప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా దాన్ని ఆపిచ్చి భయమేసి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేద ప్రజలకు వస్తున్నాయి. మనం ఎట్లయితే కష్టం ఆపించుకుంటూ వచ్చి తెలివిగా గుర్తులేని పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికలు ముందు జరిపిస్తే తగువులు వస్తాయి. ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్పొరేషన్ జరిపించుకుంటే మనం గెలిచేస్తామని ఆయన ఆలోచనతో ఆయన ఆలోచన విధానమే అదే కదా మొదటి నుంచి ఆయన రావటమే ఆయన మాంగాన్ని ఎన్ను పోటీ పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలి.